రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంపై కేంద్ర ఉపరితల రవాణా శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. భూసేకరణ ప్రారంభించిన క్రమంలో నిర్మాణ సమయంలోనే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. భూసేకరణ రోడ్డు నిర్మాణం సమయంలో వేలాది చెట్లను తొలగించాల్సి వస్తుండటంతో దీనిపై కసరత్తు చేసిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ పెద్ద ఎత్తున చెట్లు పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగంలో 158 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి సిద్దమైంది. గెజిట్ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే రోడ్లు నిర్మిస్తున్న సమయంలోనే చెట్లు పెంచాలని నిర్ణయించింది. 158 కిలోమీటర్ల పరిధిలో 100 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు ప్రకటించారు. రోడ్డుకు రెండు వైపులా 3 వరుసల్లో కిలోమీటర్కు 600 మొక్కలు నాటే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు అధికారులు. రీజనల్ రింగ్ రోడ్ జాతీయ రాష్ట్ర రహదారులను కలిపే 8 ఇంటర్చేంజ్ల దగ్గర వేలాది మొక్కలు నాటడంతో పాటు అవి పెరిగి పెద్దవయ్యే వరకు సంరక్షణ బాధ్యత కోసం కమిటీని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది కేంద్ర ఉపరితల రవాణా శాఖ. రీజనల్ రింగ్ రోడ్డుకు రెండు వైపులా 100 మీటర్ల వెడల్పుతో భూమిని చదును చేసి భూమి చివర్లలో 3 నుంచి 6 మీటర్ల స్థలాన్ని మొక్కలు నాటేందుకు కేటాయించారు అధికారులు. మీటరు దూరంతో 3 వరుసల్లో మొక్కలు నాటనున్నారు. రోడ్డు వైపు ఉండే వరుసలో తక్కువ వెడల్పుతో పెరిగే చెట్లను, మధ్యలో సాధారణమైనవి, చివరి వరుసలో ఏపుగా పెరిగే పెద్ద చెట్లను పెంచనున్నారు. రోడ్డుకు రెండు వైపులా ఇంటర్చేంజర్లతో కలుపుకుంటే మొత్తం చెట్ల సంఖ్య 100,000కు పైగానే ఉండనుంది. రోడ్డు మధ్యలో 20 మీటర్ల వెడల్పుతో సెంట్రల్ మీడియన్లో 6 వరుసల్లో వివిధ రకాల పూల మొక్కలు నాటనున్నారు. భవిష్యత్తులో 8 లైన్లుగా విస్తరించినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడే ప్రణాళిక రచిస్తున్నారు అధికారులు. గతంలో పెద్ద రహదారులకు రెండు వైపులా రావి, మర్రి, వేప, మామిడి, చింత వంటి భారీ చెట్లు పెంచేవారు. అయితే రీజనల్ రింగ్ రోడ్డును ఎక్స్ప్రెస్ వేగా నిర్మిస్తున్నందున వాహనాలకు ఇబ్బంది లేకుండా తక్కువ కొమ్మలతో ఎత్తుగా పెరిగే చెట్లను ఎంపిక చేస్తున్నారు అధికారులు. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం తర్వాత భారీ ఎత్తున ఆయా ప్రాంతాల్లో విస్తరించనున్న రెసిడెన్షియల్, కమర్షియల్ నిర్మాణాలు జనం రద్దీ, వాహనాల పొల్యూషన్ నుంచి పర్యావరణాన్ని కాపాడేందుకు రీజనల్ రింగ్ రోడ్ను హరిత రహదారిగా మార్చేందుకు నిర్ణయం తీసుకుంది కేంద్రం.